పెట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో రాజగోపాలపురం సచివాలయం పరిధిలోని 8వ వార్డులో గడపగడపకు కార్యక్రమంలో ప్రజలను కలుస్తూ వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని అక్కడికక్కడే అధికారులతో సంప్రదించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, సొంత మామును వెన్నుపోటు పొడిచి సీఎం పదవి పొందిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు ఏ విధంగా సీఎం పదవి ఇస్తాడని ఆశిస్తున్నాడని, అదే విధంగా సొంతంగా ఎమ్మెల్యే కూడా గెలవలేని నీవు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి నీవు సీఎం కావాలని పగడిగలలు కనడం దేనికి, ఈసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అని అందరికి బతిమాలడం హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే నీకు ఆదాయం ఎక్కువ వచ్చింది, దానికి నువ్వు నువ్వే ప్రభుత్వాన్ని కట్టాలి. తిరిగి సంవత్సరానికి 10,000 20,000 నువ్వే కడుతుంది. మళ్ళీ తీసుకున్నావా? గుర్తుపెట్టుకుంటావా జగన్? సచివాలయం సంబంధించి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఒకరిని కలవడం జరిగింది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ గడపలో ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలు 2-3 ప్రతి ఒక్కరికి అంతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రోజు మీటింగ్ పెట్టారు, ఆయన బతిమాలుకున్నాడు. ఆయన నేను 2 సార్లు మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను, ఈసారి నాకు సపోర్ట్ చేయండి. రాజకీయం ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి స్థానాన్ని వదిలే తత్వమే లేదు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి లాక్కొని ఆయన కష్టపడి ఆయన రెక్కల కష్టంతో వచ్చిన పదవిని లాక్కున్నాడు ఆయన. ఆయన్ని ఈ పవన్ కళ్యాణ్ ఏదో నీకు 2014లో చేశాను, 2019లో చేశాను, 2024లో నాకు చెయ్యి, నన్ను ముఖ్యమంత్రి చేయంటే ఒప్పుకుంటాడు ఆయన. నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఆశిద్దం అంటే నువ్వు పోటీ చేయాలి. అంతేగాని ఆయనతో నీకు ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? చంద్రబాబు నాయుడు ఇస్తాడు నీకు, నేను ముఖ్యమంత్రిగా నీకు ఇస్తాను.